మానవుడిగా పుట్టినప్పుడు ఏది మాట్లాడినా ఇంకొకరిని యామార్చే మాటలు మాట్లాడకుండా నిజాలు మాట్లాడేదానికి రాజకీయ నాయకులు కూడా అలవాటు పడాలా. నా ఆత్మసాక్షిగా నేను నిజం మాట్లాడేదానికి నేను ఎప్పుడు కూడా ఎవరిని విమర్శించలా. విమర్శించాలంటే వాళ్ళ యొక్క క్యారెక్టర్ని విమర్శించేది కదా, వాళ్ళ యొక్క రాజకీయంలో వాళ్ళు చేసే పనులు బట్టి విమర్శించుంటా. ఈరోజు మీకు అందరికీ కూడా నా విజ్ఞప్తి ఏమంటే, ఎలక్షన్లో ఓటర్స్ అందరూ కూడా, ఓటర్లు ఎప్పుడు కూడా దేవుళ్ళే. ఓటర్లు ఎక్కడ కానీ డబ్బు డిమాండ్ చేయరు. ఓటర్ల పైన ఎవడు మాట్లాడినా అది చాలా నేరమే. కాబట్టి ఓటర్లు దేవుళ్ళు, ఆ దేవుళ్ళు నిర్ణయించేదానికి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా కట్టుబడి ఉండాలి. ఈరోజు మీరందరూ కూడా ఆలోచించి చూడండి, మన రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా క్యాండిడేట్ని చంద్రబాబు నాయుడు ఫిక్స్ చేశాడో ఒక తూరి మీరందరూ కూడా ఆలోచించమని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా. ఎంత దూరమో పోవాల్సిన అవసరం లేదు. మాది రిజర్వ్ కాన్స్టిట్యున్సీ, దట్టు జీడీ నెల్లూరు, కుతులమ్మ గారు నిలబడ్డారు, అదేవిధంగా గాంధీ నిలబడినాడు, రుద్రప్ప కూడా నిలబడినాడు, రామారావు వేవులో కూడా బౌన్సర్స్ని పిలుచుకొని వచ్చి గ్రామాల పైన వదిలిన చరిత్ర నేను ఎక్కడ చూడాల. థామస్ అనే ఒక వ్యక్తి అల్లాగుంట పేరు చెడిపోయేదానికి అల్లాగుంటని వాడుకుంటూ ఏమి ఎంత దారుణమైన 300 మందిని తమిళనాడు నుంచి తీసుకుని వచ్చి మీరు ఫోటోలు చూసుంటారు, మీరు అన్నీ కూడా జరిగింది ఇన్సిడెంట్స్ అంతా కూడా చూసుంటారు. ఒక రౌడీది, ఒక రౌడీ మొక్కలను ఎప్పుడు కూడా తీసుకుని వచ్చిందిగా. ఈవెన్ ఇంతకుముందు చంద్రబాబు క్యాండిడేట్లు కూడా రౌడీలుగా ప్రవర్తించలా. అతను ఎక్కడో మెడ్రాసులో బతికి మెడ్రాసులో ఉండి ఆయన వృత్తి ఏమో ఆయన మనస్సాక్షిగా ఆయన చెప్పుకోవాలా. ఎందుకంటే అతను ఎస్సీ కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. అసలు రిజర్వేషన్ అంటే అర్థం తెలియనటువంటి వ్యక్తి అతను. కేవలం ఒక రౌడీజాన్ని తీసుకుని వచ్చి ఫస్ట్ మా బూత్ అన్నూరు బూత్ తీసుకొని రావటం, అక్కడ జరిగిన ఇన్సిడెంట్ అంతా కూడా జరిగింది. అక్కడి నుంచి పచ్చికాపాలెం, పచ్చికాపాలెం నుంచి జక్కదన్న, జక్కదన్న నుంచి కేపాగ్రహారం, కేపాగ్రహం నుంచి లంబద, ఎంత ఎక్కడెక్కడ ఏ ఏ గ్రామాల్లో ఉండదో, ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడంతా దౌర్జన్యాలు చేసేదాన్ని తీసుకొని పోతే, నేను ఎస్పీ గారికి ఓపెన్గా ఫోన్ చేసి మాట్లాడినా, డిఎస్పితో మాట్లాడినా, ఎస్ఐ ఎస్ఐతో మాట్లాడినా, సార్ ఒక తూరి చరిత్ర తీసుకోండి, నేను ఏ రోజు కూడా మన ఎస్పీలు కానీ డిఎస్పీలు కానీ ఎస్ఐలు కానీ నేనేమి వ్యాపార వేత్త కాదు, నేను ఎప్పుడు కూడా ఒకరిని నేను ఉపయోగించుకోలేదు, ఎందుకు ఇంత విచ్చలవిడిగా జరుగుతున్నది, ఇది ఏమవుతుంది, ఇది మంచి పద్ధతి కదని ఎస్పీ గారికి చెప్తే, అవునా అది జరుగుతుండదా సార్ అని డిఎస్పీని అడిగితే, సార్ ఎలక్షన్ అయిపోయింది సార్, ఎస్ఐ సిఐలు ఏమంటుండే, ఎలక్షన్ అయిపోయింది సార్, మీ పార్టీ కానీ వస్తే మేమేం చేస్తాం చూడండి సార్, వాళ్ళ పార్టీ వస్తే మేమేం చేస్తాం చూడండి సార్ అంటే, ఈ ఎలక్షన్ కమిషనర్ వల్ల ఈ ఎస్పీలు డిఎస్పీలు కలెక్టర్లు డీజీపీలు మొత్తం మంది ఎందుకో వన్ సైడ్ అయిపోయినారు. ఎప్పుడు నేను చూడలా, రామారావు గారిలో కూడా ఇటువంటి చరిత్ర నేను చూడలా. నేను అడిగినప్పుడంతా వాళ్ళు జవాబు పెట్టిన పుల్లూరు అని ఒక అర్జున వాడ ఎస్ఆర్పూర్లో, ఎప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఎప్పుడు కూడా తెలుగుదేశం నాయకుల మూకుమ్మడిగా దళిత వాళ్ళ పైన పడతారే కానీ వేరే గ్రామాలు టచ్ చేయరు వాళ్ళు. పుల్లూరులో 2 నెలల బిడ్డ ఆ ఇండ్లు చూస్తే 4 ఇండ్లని ఎంత ధ్వంసం చేశారో చూసేసి నేను ఎస్పీ గారికి చెప్పిన, అయ్యా నువ్వన్నా పోయి చూడబ్బా, నీకు మానవత్వం అనేది ఐపీఎస్ ఆఫీసర్ నువ్వు, మనుషులను పోయి చూడండి, దళితులకు ఏ విధంగా జరుగుతుందో ఒక్క తూరి పోయి చూడండి, దయచేసి ఆ గ్రామాన్ని విజిట్ చేయండి సార్ అంటే, అవునా జరిగిందా, అరే పేపర్లో వచ్చింది టీవీలో వచ్చింది పోయి చూడు స్వామి అంటే, అట్నే సార్ నేను యాక్షన్ తీసుకుంటాను సార్, ఐ విల్ లుక్ అవుట్ ఇట్ సార్, ఐ విల్ లుక్ ఇన్ ఇట్ సార్. ఏంది లుక్ ఇన్ ఇట్, లుక్ ఇన్ ఇట్ అంటే దానికి అర్థమే నాకు అర్థం కాదు, ఇంకా ఏమి చూస్తున్నాడు ఆయన, ఏమి యాక్షన్ తీసుకోవాలా. ఇప్పటి వరకు కూడా ఆ అర్జున్ వాడికి అడుగు పెట్టలా, 4 ఇండ్లు ధ్వంసం చేశారు. కనీసం ఆ విలేజ్ని చూసి మానవత్వం ఉంటే
నిజంగా తప్పు ఎక్కడ ఉన్నది, ఎందుకు ఈ ఎస్సీల పైన పడినారు అనేది చూడపోతే ఏం చేయాలా? కేవలం వాళ్ళు మొదటి నుంచి కూడా పుల్లూరు ఆర్జెన్స్ అనేవాళ్ళు, ఆ కాపులకి లొంగి, కాపులు అంటే మనకు తెలుసు ఇక్కడ బల్జర్ కమ్యూనిటీ, వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళని వ్యతిరేకించిపోయింది. ఇలా జగన్మోహన్ రెడ్డి యొక్క పథకాలు చూసి, ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన విధానాన్ని, ఈ విద్యని వెంత చూసి వాళ్ళందరూ ఒకటయ్యి, మా ఓట్లు మేము వేసుకుంటామని, వైఎస్ఆర్ పార్టీకి వేసుకుంటామని వేసుకుంటే రాత్రుల్లో కంప్లీట్గా అది వైర్లు అంతా కట్ చేసి అంత ధ్వంసం చేస్తే ఇంతవరకు వాళ్ళు బుద్ధి చూడలేదు. నేను ఎస్పీకి చెప్పిన సార్, మెడ్రాస్ నుంచి 300 మందిని తీసుకుని వచ్చారు సార్, బౌన్సర్స్ అంతా వచ్చి తిరగతా ఉండారు సార్, ఆ ఫోటోలు కూడా పంపించిన, ఆయన ప్రొటెక్షన్ కోసం ఎక్కడి నుంచైనా తెచ్చుకోవచ్చంటే నిజంగా ఆయన ఎస్పీగా పనిచేసేదానికి వచ్చాడా? కేవలం తెలుగుదేశానికి తొత్తు అయ్యి చంద్రబాబుకు లోబడి ఏమైనా పనిచేసేదానికి వచ్చాడో నాకు అర్థం కాల. నేను ఇంతవరకు నా చరిత్రలో ఎస్పీల పైన ఇంతవరకు ఒక్క మాట మాట్లాడాల. డిఎస్పీల గురించి కానీ, ఎస్ఐల గురించి కానీ, సిఐల గురించి నేను మాట్లాడలేదు. ఏదో ఈ వ్యవస్థను ఇట్నే వదిలేస్తే, అందులో రిజర్వ్ కాన్ఫిడెన్స్లో ఈ విధంగా చేస్తే ఏం చేయాలా? రెండోది, ఏటీఎం కార్డ్స్ అని తీసుకుని వచ్చారు, అది ఏటీఎం కార్డుని నిజంగా చంద్రబాబు నాయుడు, ఇది ఆయనకి ఆనవత్తి. సత్యవేల్లో కూడా ఇదే విధంగా 2009లో ఇదే విధంగా కార్డు పంచారు. అమ్మ అబ్బకు ఏమి కొట్టి సరిగ్గా ఇట్రాయ పర్వాలేదు. ఎవరో ఒక ఆయన నన్ను అడిగినాడు, అన్న నువ్వేమని తిట్టకుండా మాట్లాడినాను. ఒక ప్రశ్నడికి అటువంటి మనసు తప్పు ఉంటే ఏం చేయాలా? నేనెవరిని తిట్టినాను? నేనెవరిని కట్టేసినాను? మీకెంత కూడా ప్లాట్లు ఇవ్వాలని కొట్లాడినోళ్ళు నేను. ఒకవేళ అతని దగ్గర డబ్బులు తీసి ఏదైనా చేస్తున్నాడు, ఆ వ్యక్తి పేరు చెప్పండి. నేను చూడండి, ఈ 500 ఏటీఎం కార్డు, ఇది చంద్రబాబు నాయుడు సత్యవేళ నేను నిలబడినప్పుడు 2009లో కూడా ఇదే విధంగా చేశాడు. నిజంగా అమ్మ అబ్బు పుట్టి పేదవాడు ఓటు కావాలని అడిగి 5000 వేస్తానని, ఇది 500 చూపిస్తూ దీనికి అకౌంట్ 5000 రూపాయలు చూపించారు. ఏమే ఇది తీశారు మీరు? ఎందుకంటే అబద్ధాలు కదా కదా. చంద్రబాబు నాయుడు మనస్తత్వం ఎట్టాడంటే, ఎస్సీలంటే పరమ శత్రువతను, ఎస్సీలంటేనే పూర్తిగా అతనికి కాదు. ఎప్పుడు కూడా కారం చేడు 7 చనిపోతే కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి కనుక కోర్టులు మేనేజ్ చేసి సాక్షులు చెప్పకుండా అక్కడ అరుంధతి వాళ్ళు 7 చచ్చిపోతే మొత్తం మందికి కేసులు లేకుండా చూసినట్టు మనస్తత్వం కలిగిన వ్యక్తి అతను. ఓటుకు ఎస్సీల దగ్గర పోయి ఓటు అడిగినటువంటి వ్యక్తిత్వం ఎవరికైనా ఉండదు అతనికి. ఈరోజు ఈ 500 ఏటీఎం కార్డు చూపించి దాన్ని ఆ థామస్ అనేవాడు, వాడు మేము నేను లోపలికి పోకూడదు, ఒక డిప్యూటీ సీఎం అనేవాడు ఎక్కడ కనపడకూడదు అన్నారు. ఆయన, ఆయన భార్య అందరూ కలుసుకొని బూత్ లోపలికి పోగల. అన్నూరు ఇన్సిడెంట్ కానీ చూసుంటే మీరు చరిత్రలో ఎక్కడ అటువంటి ఇన్సిడెంట్ చూసి ఉంటారు మీరు. ఇప్పుడు నిజంగా వాళ్ళ అమ్మ అబ్బ పుట్టుంటే, నేను చంద్రబాబు కూడా చెప్తుండా నిజంగా స్వచ్ఛంగా, నేను అమ్మ అబ్బు పుట్టుంటే తప్పైతే నేను నా పనిష్మెంట్ ఇవ్వండి, మీరు అమ్మ అబ్బు పుట్టుంటే దళిత వాళ్ళని కార్డులు ఇచ్చారు, ఈరోజు డబ్బులు ఇచ్చేయండి వాళ్ళకి. డబ్బులు ఏ బ్యాంకులు ఉండదు చెప్పండి, ఆ బ్యాంకులు పేదవాళ్ళని ఎందుకు కడుపుపెట్టి కొట్టుకుంటారు? ఇంతకుముందు సత్యవేళ ఇచ్చి చూపించారు, సత్యవేళ ఏమైనా మీరు ఏమైనా చేయగలిగినారా? సత్యవేళ ఇచ్చినారు ఏటీఎంలు కార్డులు, ఎవరికైనా డబ్బులు ఇవ్వగలిగినారా? అప్పుడు నేను ఓడిపోయినా, గెలిచినారు మరి ఇవ్వాలి కదా. ఈరోజు కుప్పం పరిస్థితి ఎట్టుండదంటే, ఇన్ని సంవత్సరాలు కుప్పాన్ని ఏమారుస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. అక్కడ 80% పేదవాళ్ళే, ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు. ఈరోజు కుప్పంలో 100% 100% ఓడిపోతున్నాడు చంద్రబాబు నాయుడు. నేను కావాలంటే ఛాలెంజ్ చేస్తా, ఎందుకంటే అతని నిజ స్వరూపం తెలుసుకున్నారు, అతని యొక్క మనస్తత్వాన్ని తెలుసుకున్నాడు, అతని మానసిక స్థితిగతులను కూడా తెలుసుకున్నారు కుప్పం ప్రజలు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక నీళ్ళు ఇచ్చే కార్యక్రమాలు కానీ, నవరత్నాలు ఇచ్చే కార్యక్రమాలు కానీ, దానికి ఖచ్చితంగా ఓడిపోయే కార్యక్రమాలు ఖచ్చితంగా జరగబోతున్నది. మన జిల్లాలో ఈ 7 పార్లమెంట్లో 7 కూడా గెలిచే కార్యక్రమాలు జరగబోతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అట్నే ఉండదు. డెఫినెట్గా ఈ మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నాడు, ఎందుకంటే
లేడీస్ నవరత్నాలు అనేది ప్రతి పేదవాడిని కాపాడింది. విద్య అనేది ప్రతి పేద బిడ్డ ఇంగ్లీష్ మీడియం చదువుకోవడం యొక్క ఒక ఆలోచన విధానం ప్రజలకు వచ్చింది. మళ్ళీ మళ్ళీ జగన్ అని వస్తే మాకు ఈ నవరత్నాలంతా కూడా ఇంకా ముందుకు తీసుకొని పోతాడనే ప్రేమ. 18,750 రూపాయలు ఇచ్చే వాళ్ళకి 37,000, 15,000 ఇచ్చే వాళ్ళకి 30,000, ఆ విధంగా డబుల్గా చేసి ప్రజల కోసం తప్పించే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ 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 గెలిచే కార్యక్రమాలు చేయబోతున్నాడు. చిత్తూరు తీసుకుంటే కూడా ఇక్కడ చిత్తూరు క్యాండిడేట్ కూడా తీసుకోండి. ఆయన చంద్రబాబు వచ్చి మాట్లాడాడు చిత్తూరులో, విజయనాథ రెడ్డిని ఎక్కడ పెట్టాలో చెప్పు అంటాడు. విజయనాథ రెడ్డి ఎక్కడ ఉండాలో చెప్పు అంటాడు. నువ్వు ఇచ్చిన క్యాండిడేట్ ఎక్కడ ఉన్నాడు, యా ఊరైనా, ఆయన ఏమైనా పేదోడా, నువ్వు ఇచ్చిన ఎంపీ యా ఊరు, ఏ జిల్లా, వాళ్ళు ఏమైనా కూడుగుడ్డు లేని వాళ్ళ, వాళ్ళ వ్యాపారాలు ఏమిటి, పడి ఉన్నా మీకు అన్ని రకాలుగా నేను తోడ్పడి ఉంటే, మీ యొక్క వెల్ఫేర్ని నేను చూస్తుంటే, మీ బిడ్డలు విద్యావంతులు కావాలని ఆలోచించి మీకు అన్ని రకాలుగా నేను ఆర్థిక సహాయం గవర్నమెంట్ ద్వారా చేస్తుంటే నన్ను కాపాడండి, నాకు ఓటు వేయండి, దేవుడు ఉండడు, ప్రజలు ఉండరన్నారు. చంద్రబాబు ఏమంటున్నారంటే ఈ నవరత్నాలు పోవాలంటే ఈ పేదవాడు కడుపు ఇంకా కాల్చాలంటే ఈ పేదవాడికి కూలివాడి బిడ్డ ఇంగ్లీషు చదవకూడదు అనుకుంటే నాకు ఓటు వేయండి, నేను డబ్బిస్తాను, నేను భూ కబ్జాల వాళ్ళకి సపోర్ట్ చేస్తాను, ఎన్ఆర్ఐలకు సపోర్ట్ చేస్తానని చంద్రబాబు ముందుకు వస్తున్నాడు. దీన్ని బట్టి ప్రజలందరూ కూడా రేపు 4వ తేదీ జూన్ 4వ తేదీ నాటికి ఊరిక మనం నాది నీదని స్టేట్మెంట్ ఇస్తూ వాతలు పెట్టుకోవాల్సిన అవసరం లే. ప్రజల నిర్ణయం 4వ తేదీ నాటికి తెలుస్తుంది. ఆ ప్రజావాహిని ఏ విధంగా ఉంటుందో 5వ తేదీ నాటికి 4వ తేదీ డిక్లేర్ అయినాక జగన్మోహన్ రెడ్డి అదే. Please subscribe dot news.